ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ టీవీఎస్ అఖిల్ రాజు గారు, శ్రీ అంజనేయులు గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీ అంజనేయులు గారు మీ మరియు టీవీఎస్ అఖిల్ రాజు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవయే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ అఖిల్ రాజు గారి తండ్రి గారు క్రీస్తు శేషులు శ్రీ తులబంధుల వెంకట శివప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీ తులబంధుల వెంకట శివప్రసాద్ గారికి వారి జన్మదినం సందర్భంగా, వారి జయంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీ తులబంధుల వెంకట శివప్రసాద్ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ ఈరోజు వారి జన్మదినం సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ తులబంధుల వెంకట శివప్రసాద్ గారి గురించి ఒక రెండు మాటలు అండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు, ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమష మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులైన పితృదేవతలైన శ్రీ తులబంధుల వెంకట శివప్రసాద్ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ టీవీఎస్ అఖిల్ రాజు గారికి మరియు శ్రీమతి సుజాత గారికి, శ్రీ టీవి ప్రశాంకు గారికి, శ్రీ టి అంజనేయులు గారికి, శ్రీ కృష్ణారావు గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేయిస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే వారి వారి కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీ టీవీఎస్ అఖిల్ రాజు గారు, శ్రీ అంజనేయులు గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. మరియు ఈరోజు మేము అన్నదానం కూడా స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ రవ్వ కేసరి, దొండకాయ ఫ్రై, ఆనియన్ పకోడీ, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, రైసు, గోకరకాయ ఫ్రై, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఇప్పుడు